హల్లెలూయా. ఏదైన వాక్యము యోమ్ దెబెరిమ్ 21వ తారీఖు 1వ నెల 2024వ సంవత్సరం మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట 2వ కీర్తన 12వ వచనం. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. ఈరోజు నీవు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? ఎవరిని నమ్ముకొని బ్రతుకుతున్నావు? ఆశ్రయించడం అంటే ఆధారము మనకి పైగా ఉండేది, మనము వాటి యొక్క నీడలో ఉండేదన్నమాట. చెట్టు కింద బతుకుతున్న వాళ్ళు చెట్టు ఆశ్రయంలో ఉన్నట్టు. ఒకవేళ ఎవరన్నా ఇంటిలో ఆదరణ పొందుతున్నారనుకోండి, నా యొక్క శ్రమలో ఈ ఇల్లే నాకు ఆశ్రయించింది, ఈ ఇల్లే నాకు ఆశ్రయము అని అంటారన్నమాట. ఈ ఆశ్రయము అంటే అర్థం ఏంటంటే, నీకన్నా పైగా ఉండేది, నీవు వాటి యొక్క నీడలో ఉండి బ్రతికేది. నువ్వు లోకంలో ఏదన్నా వృత్తి చేసుకో, వ్యాపారం చేసుకో, బ్రతుకు తెరువు కోసం. కానీ నేను దేవుడు వాక్యము నీతో మాట్లాడేది ఏంటంటే, నీవు ఎవరి ఆశ్రయము కింద ఉన్నావు? నీ ఆత్మ ఎవరి ఆశ్రయము కింద సంరక్షణ పొందుతుంది? నీ జీవితం ఎవరి చేతుల ద్వారా వెళ్ళబడుతుంది? నీవు ఎవరి మాట ఆలకిస్తూ ఉన్నావు? మనుషులను ఆశ్రయము చేసుకొని పలానా వాళ్ళు ఉండబట్టేనండి నేను బ్రతుకుతున్నానని వారి యొక్క చెప్పు చేతల్లో ఉంటూ, వారు ఏది చెప్తే అది చేస్తూ జీవించే వాళ్ళు లోకంలో ఉంటారు. అయితే అటువంటి వారు ధన్యులు కాదు. నీవు దేవునిని ఆశ్రయంగా ఉంచుకో. దేవుడు ఏం చెప్తున్నాడో అది ఆలకించు. దేవుని మాటకు లోబడు. దేవుడు చెప్పుతున్న విషయాలను కనిపెట్టు. దేవునిని ఆశ్రయించువారు ధన్యులు, వారు సిగ్గుపడరు. నీవు దేవుని నమ్ముకున్నంత మాత్రాన నీవు సిగ్గుపడవు. నీ జీవితం అద్భుతంగాను ఆశ్రయంగాను దేవుడు ఉంచును గాక. ధన్యులు అన్న పదాన్ని హిబ్రూలో ఎషేర్ అని అంటారు, గ్రీకులో మెకారియో అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.